హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను బంగాళదుంపలతో ఫ్రై చేయబోతున్నాను. సో ఇది వచ్చేసి ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే ఫ్రై కాకుండా మీరు ఒకసారి ఇలా ట్రై చేస్తే మీకు చాలా బాగా నచ్చుతుంది. అదే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో దీన్ని మనం ముందుగా ఇలా బంగాళదుంపల్ని పీల్ చేసుకోవాలి. పీల్ చేసేసుకుని బాగా వాష్ చేసేసుకుని ఇప్పుడు మనం దీన్ని తురిమేసుకోవాలి. ఇలా తురుముకున్న వెంటనే మనం దీన్ని వాటర్లో వేసేసుకోవాలి. లేకపోతే మనకి ఆ తురుము అంతా కూడా బ్లాక్ కలర్లోకి మారిపోతుంది. సో ఇలా మనం మొత్తం తురుముకున్నాక దీన్ని మనం వాటర్ లేకుండా గట్టిగా పిండేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. మీకు ఇంకా ఎక్కువ టైం ఉంది అనుకుంటే మీరు దాన్ని ఒక క్లాత్లో వేసుకొని అలానే పేపర్లో వేసుకొని మీరు దాన్ని మొత్తం వాటర్ అంతా తీసేసుకోవచ్చు. ఇక్కడ నేను నార్మల్గా కొంచెం గట్టిగా పిండేసుకుంటున్నాను. సో ఇలా అంతా వాటర్ లేకుండా తీసేసుకోవాలి. ఈలోపు మనం స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ హీట్ అయ్యాక ఇదంతా కూడా మనం తురుముకున్న ఆ తురుము అంతా కూడా దీంట్లో కొంచెం కొంచెంగా వేసేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలానే మొత్తం రిమైనింగ్ అంతా కూడా మనం ఇలానే ఫ్రై చేసుకోవాలి. సో ఇలా అన్నీ ఫ్రై అయిపోయాక ఇప్పుడు సేమ్ అదే ఆయిల్లో పల్లీలు, అలానే జీడిపప్పు, అలానే కరివేపాకు మూడు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇది మనం మీకు క్వాంటిటీ మీరు మీకు ఎంత నచ్చితే అంత తీసుకోవచ్చు. సో ఇలా అన్నీ ఫ్రై చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బంగాళదుంపలో ఈ వేయించిన పల్లీలు, అలానే వేయించిన జీడిపప్పు, వేయించిన కరివేపాకు ఇవన్నీ వేసేసుకోవాలి. సో అలానే ఇప్పుడు దీంట్లో మనం హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి, అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. ఇవన్నీ వేసి అంతా కలిసేలా బాగా మిక్స్ చేసేసుకోవాలి. చూసారు కదా, మొత్తం మిక్స్ అయిపోయింది. మన బంగాళదుంప తురుము ఫ్రై రెడీ అయిపోయినట్టే. దీన్ని మనం కావాలంటే అప్పటికప్పుడు సర్వ్ చేసుకోవచ్చు, లేకపోతే మనం స్టోర్ చేసుకుని ఎన్ని డేస్ అయినా కానీ మనం స్టోర్ చేసుకుని యూస్ చేసుకోవచ్చు. ఇదైతే పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలానే ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న నోటిఫికేషన్ సింబల్ కూడా ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ జీ స్క్వేర్ తెలుగు.